హే ఐంఛిన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైజు లైఫ్ స్టైల్ ఇంకోసీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను రోజు ఇంట్లోనే మనం ట్రీ ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆల్రెడీనే నేను ఒక వీడియో చేశాను అది రైస్తో మనం కెరాటిన్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో బట్ ఈరోజు అలా కాదు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట సో రుచి చూడబోతు తొందరేందుకు సో ఎలాగో వీడియో క్లిక్ చేశారు కదా సో స్కిప్ చేయకుండా ఎయిన్ వరకు చూసేయండి వితౌట్ ఎనీ ఫర్ దర్ డిలే వీడియోలో స్టార్ట్ అయ్యాండి

సాఫ్ట్గా ఉంటుంది ఓకే సో దీన్ని మీరు మొత్తం లేయర్ ఫార్మాట్లో తీసుకొని మొత్తం అప్లై చేయాలి హెయిర్ మొత్తం ఈవెన్ స్కాల్ప్కి కూడా అప్లై చేయొచ్చు ఏమవ్వదు ఓకేనా సార్ సో చూసారు కదా అక్కడ మా మదర్ కూడా స్మెల్ చూస్తున్నారు సో అంత బాగుందనమాట స్మెల్ అనేది ఇలా లేయర్ బై లేయర్ తీసుకొని అప్లై చేయడం వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్క హెయిర్కి మనకి బాగా పట్టి ఆ కెరటిన్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు స్పాలో ఎలా చేస్తారో సో అలానే మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు లో బడ్జెట్లో అనమాట దెన్ ఆల్రెడీ డిఐవై కెరటిన్ ట్రీట్మెంట్ చూపించాను ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఐ కార్డులో మెన్షన్ చేస్తాను ఎన్ కార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా సో మీరు ఇంట్లో ఎటువంటి అమౌంట్ అనేది ఖర్చు పెట్టకుండా ఇంట్లో చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి లేదు అంటే కొంతమంది ఎంత ప్రాసెస్ చేసుకోవాలా కొద్దిగా కష్టం అనిపించే వాళ్ళకు ఇలా ఈజీగా ఈ మెథడ్తో మీ ముందుకు అనమాట ఓకేనా సో ఇలా లేయర్ బై లేయర్ తీసుకొని మొత్తం మీ హెయిర్ లెంత్కి నీట్గా స్కాల్ప్కి అంతా అప్లై చేయాలి ఓకే సో ఇప్పుడు నేను తీసుకున్న ఈ కెరటిన్ హెయిర్ ఫుడ్ అనేది గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాను గుడ్ వైబ్స్ కెరాటిన్ స్మూత్నింగ్ హెయిర్ ఫుడ్ అనమాట ఇది సో దీంట్ ఇది నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీంట్లో నో పెరాబిన్స్ నో సల్ఫేట్స్ అండ్ ఇది వచ్చేసి క్రుయాలిటీ ఫ్రీ నో మినరల్ ఆయిల్ సో ఈ ఫోర్ రీజన్స్ చాలు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి సో నాకు ఇది చాలా బాగా నచ్చింది మన హెయిర్ మన హెయిర్కి డ్యామేజ్ చేసేదే పెరాబిన్స్ అండ్ సల్ఫేట్స్ నార్మల్గా మీరు ఏదైనా షాంపూ యూజ్ చేస్తే దాంట్లో ఎక్కువ శాతం ఇవే ఉంటాయి ఇప్పటి నుండి మీరు కూడా కొద్దిగా అవేర్నెస్ అనేది తెచ్చుకొని పెరాబిన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ ఉండే మైల్డ్ షాంపూస్ అనేవి యూజ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ దీంట్లో వీళ్ళు ట్రా చాలా ట్రాన్స్పరెంట్గా ఏం చేశారు అంటే వాళ్ళు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారో కూడా ఇక్కడ మొత్తం చెప్పారనమాట సో వీళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కెరాటిన్ ఆయిల్ అండ్ నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అండ్ లాస్ట్లో వచ్చేసి అప్రూవ్డ్ కలర్ అనమాట సో ఇవి మాత్రమే యూజ్ చేశారు సో మీరు చూస్తే దీంట్లో కెరాటిన్ ఆయిల్లో ఉంది సన్ఫ్లేవర్ ఆల్మండ్ అండ్ కోకోనట్ ఆయిల్ అన్ని ఆయిల్స్ మిక్స్ చేసి ఉన్నాయి మనం ఒకేసారి అన్ని పూసుకోలేము బట్ ఇలా ఈ కెరాటిన్ హెయిర్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాటన్నిట్లో ఉండే మంచి మంచి గుణాలన్నీ మన హెయిర్కి వస్తాయి సో దట్ మనకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హెయిర్ స్మూతనింగ్తో పాటు ఓకేనా సో నార్మల్గానే మనకు తెలుసు సన్ఫ్లవర్ ఆయిల్ అనేది చాలా మంచిది ఆల్మండ్ ఆయిల్ ఇంకా చెప్పనక్కర్లేదు మన హెయిర్కి స్కిన్కి కానీ చాలా మంచిది ఆల్మండ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ సో ఇవి అన్నీ చాలా మంచి ఆయిల్స్ ఇవి అవన్నీ ఒకే ప్రోడక్ట్లో మనకు దొరుకుతున్నాయి అన్నమాట సో ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ హెయిర్ అలా ఏం లేదు అందుకే నేను దీన్ని చూస్ చేసుకున్నాను దీంట్లో పెరాబిన్స్ లేవు సర్ఫేట్స్ లేవు ఏమీ లేవు చాలా మైల్డ్గా ఉంది అండ్ స్మెల్ కూడా అంత ఘాటుగా లేదు చాలా మైల్డ్గా ఉంది అండ్ దీన్ని మీరు హెయిర్ మీద ఎక్కువసేపు ఉంచడానికి ట్రై చేయకండి మ్యాక్స్ వన్ అవర్ వన్ అవర్ కంటే అస్సలు ఎక్కువ ఉంచకూడదు ఓకేనా సో వన్ అవర్ తర్వాత మీరు దీన్ని వాష్ చేసేసి తర్వాత షాంపూతో వాష్ చేసుకోండి దీని రిజల్ట్స్ మీకు ఎప్పుడు తెలుస్తాయంటే ఏదైనా మైల్డ్ షాంపూ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు దీని రిజల్ట్స్ అనేవి అర్థమవుతాయి మైల్డ్ షాంపూ కాకుండా ఎక్కువ కెమికల్స్ సల్ఫేట్స్ పెరాబిన్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేయడం వల్ల మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది ఇప్పటివరకు మనం యూజ్ చేసింది అంతా సో దట్ దానివల్ల రిజల్ట్స్ ఏముండవు ఎప్పుడు మైల్డ్ షాంపూ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి లేదు అంటే డిఐవై షాంపూ మీ ఓన్గా మీరే ప్రిపేర్ చేసుకోండి సో డిఐవై షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి అని అనుకుంటున్నారా ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో ఇలా చూసారా మా మదర్ వచ్చేసి నాకు లాస్ట్లో హెయిర్ ఎండ్స్కి పెడుతున్నారు సో దట్ అక్కడ ఫ్రిజినెస్ ఎవరికైనా సరే హెయిర్ ఎండ్స్లో ఫ్రిజినెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో దట్ అక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల స్ప్లిటన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఓకేనా సో ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత లైట్గా మసాజ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా మసాజ్ చేస్తే సో స్కా స్కాల్ప్కి అంత బాగా పడుతుంది ఇది కెమికల్ కదా స్కాల్ప్కి పెడితే మంచిదా అని అనుకోకండి ఎందుకంటే దీనిలో కెమికల్స్ అనేవి అసలు లేవు కాబట్టి మీ స్కాల్ప్కి పెట్టుకున్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు అంతా మరీ అన్ని డౌట్స్ ఉంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి ఓకేనా సో ఆల్రెడీ వీళ్ళు ప్యాకేజింగ్ మీదే ఇచ్చారు మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాత యూజ్ చేయండి అని చెప్పేసి సో వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మీరు కన్ఫర్మ్గా ప్యాచ్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకొని యూజ్ చేయండి ఓకే సో ఇలా నీట్గా మీరు కొద్ది కొద్దిగా కాదు కొద్దిగా కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకొని మొత్తం అనేది అప్లై చేసుకోండి ఓకే అండ్ మీరు ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో నా లింక్ ద్వారా వెళ్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంటుంది నా కూపన్ కూడా యూజ్ చేస్తే ఓకేనా సో ఇది అనమాట ఈ కెరాటిన్ గురించి డిఐవై కాకుండా డిఐవై అనేది కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిగా ప్రాసెస్ ఇదంతా ఎవరు చేస్తారో అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇలా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసి మీ హెయిర్ని స్మూత్నింగ్ చేసుకోవచ్చు మనం బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్కి అలా వెళ్తే కన్ఫర్మ్గా ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ అలా తీసుకుంటారు కెరాటిన్ ట్రీట్మెంట్కి అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ తక్కువ బడ్జెట్లో యూస్ చేయడం వల్ల కూడా మనం కెరాటిన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఇంట్లోనే హ్యాపీగా ఓకేనా సో మీ అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ కెరోటిన్ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది అండ్ మీరు ఇది ఫార్వర్డ్ అంటే ముందు ముందు ఇంకా యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది స్మూత్గా ఉంటుంది షైనీగా ఉంటుంది ఓకేనా సో ఆఫ్టర్ వన్ అవర్ వచ్చేసి దీన్ని వాష్ చేయండి ఓకే మీకు ఫ్రిడ్జ్ ఫ్రీ హెయిర్ కావాలన్నా కూడా దీనివల్ల వస్తుందండి ఓకే సో ఇది ఒక నాట్ వేసేసి ఆఫ్టర్ వన్ అవర్ వాష్ చేయండి ఓకేనా నేనైతే ఇక్కడ షాంపూ వచ్చేసి మమయర్త్ ఆనియన్ షాంపూ అనేది యూజ్ చేశాను సో దట్ నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందని అండ్ ఆ షాంపూ కూడా వచ్చేసి ఏంటి అంటే మైల్డ్గా ఉంటుంది పెరాబిన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ సో అందుకే నేను ఆ షాంపూ అనేది యూజ్ చేశాను అనమాట ఓకేనా సో ఆఫ్టర్ వన్ అవర్ దీన్ని వాష్ చేయండి అండ్ చూశారు కదా నేను ఎంత అమౌంట్ అంటే నా హెయిర్ లెంత్ అనేది ఎక్కువ కాబట్టి చాలా అమౌంట్ అనేది అయిపోయింది అనమాట నేను అక్కడ అదే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఓకే గాయస్ దీంట్లో గుడ్ న్యూస్ ఏంటి అంటే నేను చెప్పాలనుకుంది మన ఛానల్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు అలానే వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అయింది ఏంటి అంటే గుడ్ వైబ్స్ నుంచి కెరటిన్ హెయిర్ ఫుడ్ సూపర్ గైస్ వర్త్ ఇట్ నాకేంటి అంటే ఇది ఫస్ట్ కొన్నాను బట్ ఏంటి అంటే ఇది వర్క్ అవుతుందా లేదా అన్న ఆలోచన చాలా ఉంది బట్ ఏం లేదు దీన్ని పెట్టిన కాస్ట్ మనకు వర్త్ అనమాట దీని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను కావాలంటే కొనండి ఓకేనా సో చాలా స్మూత్గా అయింది హెయిర్ ఇది యూజ్ చేసిన తర్వాత ఏంటి అంటే జస్ట్ అప్లై చేసి లైట్గా మసాజ్ ఇచ్చి ఒక వన్ అవర్ వదిలేసి లూక్ ఆమ్ వాటర్తో హెయిర్ వాష్ చేసేయండి ఓకేనా సో దట్ ఏంటి అంటే చాలా బాగా ఫస్ట్ దాని అంటే ఫస్ట్ యూజ్లోనే కొన్ని డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తాం కదా సో ఏంటి అంటే హెయిర్ అనేది సిల్కీగా తయారైంది నా అది అంతా హెయిర్ కాదు కొద్దిగా ఫ్రిజ్గా ఉంటుంది బట్ ఇప్పుడు చాలా సిల్కీగా తయారైంది ఓకేనా అండ్ దాన్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను హెయిర్ ఫాల్ సో ఇక్కడ వీళ్ళే మెన్షన్ చేయలేదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది బట్ అంత హెయిర్ ఫాల్ అనిపించలేదు ఇది కొత్త ప్రోడక్ట్ ఫస్ట్ టైం యూజ్ చేసినా కానీ చాలా బాగుంది కోఫర్స్ ఎవరన్నా స్మూత్ హెయిర్ కావాలన్నా కొద్దిగా షైన్ కానీ సిల్కీ హెయిర్ కావాలన్నా కన్ఫర్మ్గా ఇది యూజ్ చేయండి ఇంట్లో మనం కెరటిన్ ట్రీట్మెంట్ అనేది చేసుకున్న ఫీల్ వస్తుంది దీంతో ఓకేనా దీని తర్వాత ఏంటి అంటే నేను షాంపూ మైల్డ్ షాంపూ యూజ్ చేద్దాం అనుకున్నాను సో దట్ నేను మమా ఎర్త్ ఆనియన్ షాంపూ అనేది యూజ్ చేశాను ఫస్ట్ టైం నేను ఒక్క షాంపూ అనేది అంటే నార్మల్గా నేను ఎప్పుడు కుంకుడుకాయ బేస్ షాంపూ చాలానే యూస్ చేస్తాను లైక్ మీరా యూజ్ చేసేదాన్ని నెక్స్ట్ వచ్చేసి కార్తిక యూజ్ చేశాను ఫస్ట్ ఇలా ఒక బ్రాండ్కి వెళ్ళి చేంజ్ అయ్యి మళ్ళీ యూజ్ చేయడం అనమాట సో ఇప్పుడు నేను ఏంటంటే మా మాయ తానియన్ షాంపూ యూజ్ చేశాను స్మెల్ అయితే అదిరిపోయింది సో దీని రివ్యూ నేను తర్వాత ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను షాంపూ అయితే ఇది యూజ్ చేశాను ఓకేనా సో ఇదండి ఈ వీడియో ఇంట్లోనే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంది హెయిర్ అండ్ సిల్కీగా కూడా ఉంది అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఇలా అంటుంటేనే డీటాంగిల్ చేయలేదు వన్ థింగ్ గా నేను ఇంకా హెయిర్ కోమ్ కూడా చేయలేదు అందుకే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట సో నేను హెయిర్ కోమ్ చేయాలంటే డీటాంగిల్ అసలు చేయలేదు అయినా కూడా నా వీళ్ళు ఈజీగా ఇలా నార్మల్గా అయితే నా హెయిర్ మీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది చాలా చిక్కలు పడిపోతుంది బట్ ఇప్పుడు అలా కాదు చాలా స్మూత్గా ఈజీగా నేను హ్యాండ్స్ అనేవి మూవ్ చేయగలుగుతున్నాను చాలా బాగుంది ఓకేనా ఐ హోప్ గైస్ మీ అందరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకేనా అండ్ లైక్ షేర్ కమెంట్ అసలు మర్చిపోద్దు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అందరు బాబాయ్ కిప్స్ మాలి వాట్సాప్లో బాబాయ్